నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో హయత్ నగర్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో అయితే ఒక ముఠ ఒక బాలికని మైనర్ బాలికని హత్యయత్నానికి పాల్పడ్డారంటూ కూడా తీవ్రంగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక ముఠ ఆమెకి అంటే మాయమాటలు చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించారంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక హిజ్రా కూడా ఆ బాలికని చేరదీసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఉదంతం అయితే బయటపడింది. ఇక్కడ దీనికి సంబంధించి మాట్లాడడానికి నిన్న రాత్రి ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు నాయుడు గారి హోటల్ యాజమాని మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఏం జరిగింది అనేది ఆయన మాటల్లో విందాం. చెప్పండి సార్. నిన్న సుమారు 11 గంటలు అవుతుందండి రాత్రి. ఆ సమయంలో మేము హోటల్ క్లోజ్ చేసిన సమయంలో హిజ్రా పార్సల్ కానీ వచ్చింది తీసుకోవడానికి అని చెప్పి, గతంలో కూడా చాలాసార్లు రావడం వల్ల ఆ అమ్మాయి పరిచయం అని చెప్పేసి సరే పార్సల్ కోసం వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. అమ్మాయి ఇక బండి స్టాండ్ చేసి రోడ్డు మీద ఏదో ఫోన్ మాట్లాడుతుంది. ఇంతలోపు అమ్మాయి దగ్గర సడన్గా ఈ బాధితురాలు ఉరుక్కుంటూ వచ్చింది. ఉరుక్కుంటూ వచ్చి ఒక 3-4 మినిట్స్ పైన మాట్లాడింది. అమ్మాయి ఆ అమ్మాయి హిజ్రా పర్సన్తో మాట్లాడుతుంది. మాట్లాడుతూ నేను వెనక ఇక్కడ నుంచి కూర్చొని చూస్తూ ఉన్నాను. ఇక్కడే జరిగింది, ఇక్కడే జరిగి అమ్మాయి పడిపోవడం కూడా. అయితే మాట్లాడుతున్న అమ్మాయి దన్మన్ కింద పడిపోయింది, ఇట్లా నిస్సహాయ స్థితిలో స్పృహ కోల్పోయింది. నేను వెంటనే వచ్చిన ఏమైంది ఆ హిజ్రా పర్సన్ అడిగితే, లేదండి ఈ అమ్మాయిని ఎవరో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద ఎత్తుకొని ఆ ఖాళీ పొదల్లోకి తీసుకుపోయినారంట. తీసుకుపోయి బలవంతం చేయాలని ప్రయత్నం చేస్తే అమ్మాయి విదిలించుకొని ఇట్లా ఉరుక్కుంటూ వస్తే అమ్మాయి మీద మత్తు మందు ఏదో సమ్ స్ప్రే చేసినారు అని చెప్పి నాకు చెప్తా ఉంది. విపరీతంగా కళ్ళు మంటలు పడుతున్నాయి, అక్క నాకు ప్రతిది రెండు కనబడుతున్నాయి, నాకేం అర్థం కావట్లేదు, చచ్చిపోతున్నాయేమో భయం వేస్తుంది, మా ఇంట్లో ఫోన్ చేయవా నాకు ఇలా నా మీద ఇన్సిడెంట్ జరిగిందని అంటే హిజ్రా వెంటనే ఆమె ఫోన్తోని ఆ ఇంట్లోకి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేయడం జరిగిన తర్వాత ఈ విషయం అంతా నాకు హిజ్రా చెప్పింది. వెంటనే సరే అమ్మాయి ఇక్కడ పడిపోయింది, అమ్మాయి పరిస్థితి ఏంది, ఇబ్బంది కదా, ఏదైనా రిస్క్ మనకు అని చెప్పేసి వెంటనే నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తానంటే సరే చేయండి అని అన్నది. వెంటనే నేను స్థానిక పోలీస్ స్టేషన్కి ఆఫీసర్ నంబర్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి వెంటనే ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు స్పందించి నేను ఫోన్ చేసిన 4-5 నిమిషాలకే పెట్రోల్ మొబైల్ రావడము, ఆ పోలీస్ సిబ్బంది అమ్మాయిని ఎక్కించుకోవడము, ఈ పోలీసులు వచ్చిన సమయానికి అమ్మాయి పేరెంట్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళని ఈమెను తీసుకొని పోలీసులు వెళ్ళారు. నేను అడిగాను ఎక్కడ తీసుకెళ్తాను అంటే స్థానిక హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రథమ చికిత్స చేపిస్తాను, అమ్మాయి కాలు కానీ దెబ్బలు ఉన్నాయి కదా, ఇంకేమైనా దెబ్బలు ఉన్నాయని చెప్పేసి ఇబ్బంది ఏం లేదని చెప్పి భరోసా చెప్పి మరీ పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది. ఇది రాత్రి నా కాళ్ళ ముందు జరిగినటువంటి సంఘటన. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. మీరు కుటుంబ సభ్యులు ఏమన్నారు? అసలు కుటుంబ సభ్యులు ఈ అమ్మాయి అన్నం తినడానికి బయటకనే వచ్చిందండి, వచ్చిన తర్వాత చేకొడుకుని వస్తుంది, ఇంకా రావట్లేదు ఏంది అని చెప్పి మేము అక్కడక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో అమ్మాయిని వెతుకుతున్నారంట. ఇంటి వెనకాల సందులోని ఏమైపోయింది, ఇప్పుడు దాకా ఉన్న అమ్మాయి ఇంతలోనే ఏమైపోయిందని మేము వెతుక్కుంటూ వస్తాను, ఇంతలో ఈ రకంగా ఫోన్ వచ్చిందని ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే అమ్మాయి కూడా అదే చెప్తుందా? అమ్మాయి నేను మాట్లాడేసరికి నిస్సహాయ స్పృహ కోల్పోయింది. మీకు ఆ వీడియోలు కూడా ఉన్నాయి, నేను కామెంట్ ఇస్తాను. అనుకోండి నేను ఉండని అని ఇక్కడ ఎందుకు వచ్చిన అమ్మాయి అంటే ఏడుస్తుంది. లారీ వాళ్ళు అక్కడ లారీ పార్కింగ్ చేస్తుంటే వాళ్ళకు ఫోన్ అడుగుతుంది, ఫోన్ చేయవా అంటే వాళ్ళు చేయమని వెళ్ళిపోయారు. అయితే నేను దగ్గర పోయినా, ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ అంటే అక్క మా ఇంటికాడ ఫోన్ చేయవా అని చెప్పంటే ఇక్కడ ఎందుకు వచ్చినావు అంటే అక్క నన్ను ఇక్కడ తీసుకొచ్చింది, ఇట్లా మా ఇంట్లో తెలిసే తీసుకొచ్చింది, ఎట్లా వచ్చినావు వాళ్ళ తెలియనే కదా, తెలియని వాళ్ళ తెచ్చుకొచ్చినామని నేనంటే ఇప్పుడు బయటకు రమ్మని అడ్రస్ చెప్పమని చెప్పినట్టు సెల్లో చూపించి వెనక నుంచి డోర్ నేను బండి మీద ఎక్కించుకొని వచ్చి ఆ జంగల్లో పడేసి కింద సున్ని వేసి మీద పడిపోతుంటే వాళ్ళ నెట్ వేసుకొని వచ్చిందంట. ఎంతలోనే ఒకడు స్ప్రే కొట్టింది, స్ప్రే కొట్టగానే బయటకు ఉరికొచ్చి ఇక్కడ నిలబడితే నేను అన్నాను, నాతో అంటుంది అక్కడ నా కళ్ళు తిరుగుతున్నాయి, రెండు రెండు కనిపిస్తున్నాయి నాకు, మా అన్నకు ఫోన్ చేయవా అంటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే లేపలేదు, వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే ఆయన ఇక్కడ జిడిమెట్లో ఉన్నాడట, నేను ఇక్కడ ఉన్నా ఏమని దగ్గర ఏమని చెప్పింది అమ్మాయి గురించి? నేను తిరుగుతున్నా అటు ఇటు, అటు బయట వచ్చేసరికి బయట కనపడ్డాడు. ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు, ఏం చేస్తున్నావు అని నేను అడిగితే ఏడ్చుకుంటా అక్క మా అమ్మలకు ఫోన్ చేయమని చెప్పేసి అన్నది. దానికంటే ఫస్ట్ లారీ వాళ్ళకి అడిగితే లారీ వాళ్ళకి ఫోన్ చేయాలి. అలా
అసలు మీ పేరేంటమ్మా? నా పేరు షైని. షైని ఎక్కడ ఉంటారమ్మా? అసలు నేను ఇక్కడ ఎలివినార్ లోనే ఉంటా. నాగోల్ సైడ్ ఉంటారా? నాగోల్ సైడ్. ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి. మరి ఎట్లా మీరు ఎట్లా చూసారు? నేను యాక్చువల్లీ మా వాళ్ళు ఒకళ్ళు వస్తే బండి ఎక్కించిన, బండి ఎక్కించి మళ్ళీ నా బండి ఎక్కుదామని తిరిగి చూసేసరికి ఆ పిల్లు ఉన్నది రోడ్డు మీద. పిల్ల ఉంటే ఏడుస్తుంది. లారీ వాళ్ళ దగ్గర నెంబర్ ఫోన్ అడిగి మా ఫోన్ మాట్లాడడానికి ట్రై చేస్తే వాళ్ళు ఫోన్ ఇవ్వలే, ఫోన్ ఇవ్వలేదు. ఎంతమంది ఉన్నారు అంటే ఆమెను ఎంతమంది ఇచ్చారని చూసి మీరు చూసారా ఏమన్నా? నేను చూడలేదు, అమ్మాయే చెప్పింది ఇద్దరని చెప్పేసి. ఇద్దరని చెప్పేసి చెప్పింది. అమ్మాయిది ఎక్కడంట అసలు? ఇద్దరని అయితే నేను అన్నాను ఇక్కడ ఎందుకు నిలబడ్డావు ఈ టైంలో, టైం పది అవుతుంది కదా, ఏం పని నీకు ఇక్కడ అని చెప్పేసి అంటే ఆ పిల్ల వణుక్కుంటా ఏడ్చుకుంటా అక్క మా అమ్మలో ఫోన్ చేయవా నెంబర్ ఇవ్వవా అని చెప్పేసి ఫోన్ ఇచ్చిన. నేను ఫోన్ ఇస్తే ఫోన్ చేసింది వాళ్ళ అమ్మ వాళ్ళకి, వాళ్ళ అమ్మ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ అన్నకు చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడితే అన్న నన్ను ఇట్లా ఇద్దరు పట్టుకొచ్చిరు అన్న, నేను ఇక్కడ ఉన్నాను రింగ్ రోడ్ దిక్కు అని చెప్పేసి మాట్లాడితే పక్కన ఎవరున్నారంటే నేను అదే అడిగినాను. తెలియను నీకు తెలిసిన వాళ్ళ ఎందుకు వచ్చినావు ఆ టైంలో అంటే నాకు తెలియదక్క, నేను బాత్రూమ్ కని బయటకు వస్తే వాళ్ళు పిలిచి మొబైల్ ఏదైనా అడ్రస్ అడుగుతారేమో అని నేను అనుకుని బయటకు వచ్చినాను. రావడం రావడంతో వెనక నుంచి పట్టుకున్నారు, మూతి గట్టికి మూసేసి బండి మీద తీసుకొచ్చిరక్క అని చెప్పేసి అంటుంది. మూతి వాచిపోయి ఉంది పిల్లకు. మూతి వాసిపోయి ఉందా? అంటే ఏదైనా చేయడానికి చూస్తే అమ్మాయి వదిలించుకుని తప్పించుకొని వచ్చింది. అయితే జంగల్ సైడ్ తీసుకెళ్ళిరంట, తప్పించుకొని ఉరుక్కొచ్చింది రాళ్ళలో పడి, కాళ్ళకి దెబ్బలు ఉన్నాయి అక్క, ఇగో కింద చున్నేసి ఇట్లా మీద పడబోయారు అక్క, అందుకే నేను తప్పించుకొని వచ్చినాను, నా మీద స్ప్రే చల్లిరు అని చెప్పేసి అన్నది. స్ప్రే చల్లారంటనా మత్తు మత్తు ఎక్కడానికి? స్ప్రే చల్లిరంట. బయటకు వచ్చి ఒక 5-10 minutes బాగానే మాట్లాడింది. తర్వాత అక్క నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకేం అర్థం అయితలేదు, నాకు అన్ని రెండు రెండు కనిపిస్తున్నాయి అని చెప్పేసి అన్నది. అట్లా అన్నది నా వెనకాల నిలబడేసి ఉన్నది, ఎవరిని చూసినా భయపడుతుంది. ఇంకా ఇలా అన్నకు ఫోన్ చేసింది కదా ఇప్పటి వరకు రాలేదని అబ్బాయికి నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను, అమ్మాయి ఇట్లా బోర్ల పడ్డది కళ్ళు తిరిగి కింద పడిపోయింది మీ ముందు, కింద నా వెనకాల నిలబడేసి ఉంది, ఇంకా పడిపోయింది అట్లనే. ఓకే అమ్మా. ఇంకా ఏంటనే అక్కడ నాయుడు హోటల్ అతను వచ్చిండు, లేపిండు, నీళ్ళు దాపించినాము, తాగట్లేదు, స్పృహ లేదు, మొత్తానికి స్పృహ లేకపోయింది. ఇంకా వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పంపించేసినాం. పంపించేసారు పోలీసు? మీరు ఫోన్ చేసి ఎంతసేపటికి వచ్చిందమ్మా? వెంటనే వచ్చేసారు. ఫస్ట్ అంబర్పేట అది ఏంటిది మెట్టు దిక్కు పిఎస్ కు ఫోన్ చేస్తే ఆ దిక్కు రాదంట, అది హయత్ నగర్ కిందికి వస్తుంది అంట. ఇంకా హయత్ నగర్ వాళ్ళకి ఫోన్ చేస్తే హయత్ నగర్ వాళ్ళు వచ్చారు. అది జరిగింది. అమ్మాయి స్పృహ తప్పిపోయి ఉంటే మరి అమ్మాయి ఎక్కడ తీసుకెళ్ళి పోలీసులు? ఏమో హాస్పిటల్ కని చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ చెల్లె వచ్చింది, వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి ఇంకా తీసుకుని పోయారు. ఎక్కడ ఉంటారంట అమ్మా వాళ్ళు? అమ్మ అది పెద్దంబర్పేటే. పెద్దంబర్పేట లో ఉంటారంట వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు? అవునవును. అడ్రస్ ఏమైనా చెప్పిందమ్మా? అడ్రస్ ఏం చెప్పలేదు, వాళ్ళ నాన్న ఏదో అడ్రస్ చెప్పిండు, ఏదో గల్లీ అని చెప్పేసి అన్నాడు. మరి కొంచెం గుర్తు తెచ్చుకోగలవా అమ్మా గల్లీ? నాకు తెలియదు అక్క, నేను అంత క్లారిటీ ఏం వినలేదు వాళ్ళ మాటలు. అంటే అమ్మాయి అక్కడ కళ్ళు తిరిగి పడిపోయే ముందు నీకు చెప్పింది ఏంటి అంటే ఇట్లా మామూలుగా నేను వస్తున్నాను, నేను వచ్చే టైం బాత్రూమ్ కానీ బయటకు వచ్చిన ఇంటి బయటికి అడ్రస్ అడుగుతున్నారేమో అని వెళ్ళి మాట్లాడేసరికి అమ్మాయిని కుక్కి పట్టుకొచ్చేసి అవుట్ తీసుకొచ్చారు. చాకు కత్తి చూపించారంట, కత్తి ఉంది వాళ్ళ చేతిలో అన్నది. వరుస హత్యాయత్నం కథనాలు హైదరాబాద్ అయితే ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఒక ఘటన మరొక ముందే మరొక ఘటన ముందుకొస్తుండడంతో యువత కూడా చాలా ఆందోళనకి గురవుతుంది. ఇది సంబంధించి నిన్న రాత్రి 11 గంటల సమయంలో హయత్ నగర్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ఒక లొకేషన్ అయితే మనం చూస్తున్నాము. అంటే ఒక అమ్మాయిని ఇక్కడికి తీసుకువచ్చి ఒక ముఠ లైంగిక దాడికి ప్రయత్నించిందంటూ కూడా ఇక్కడున్న స్థానికులు చెప్తున్న మాట కూడా మనం వింటూనే ఉన్నాము. దీనికి సంబంధించి ఇక్కడికి హిట్ టీవీ అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడైతే చూస్తున్నాము లొకేషన్లో అమ్మాయిని ఒక 11 గంటల ప్రాంతంలో అసలు ఎవ్వరూ లేని ప్రాంతం ఈ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఈ లొకేషన్లో అయితే ఉన్నాము. ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి ముఠా దగ్గర నుంచి తప్పించుకొని అటు రోడ్డు మీదకి వెళ్ళినట్టు కూడా
తెలుస్తోంది. అక్కడికి వెళ్లిన ఆమెని ఒక హిజ్రా చేరడడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తనని ఆసుపత్రికి తరలించినట్టుగా అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న లొకేషన్ చూస్తేనే అర్థమవుతుంది, ఇంత మధ్యాహ్నం సమయము అంటే జనాలు తిరిగే సమయంలోనే ఇక్కడ ఎవరు లేరు. అటువంటిది 11 గంటల ప్రాంతంలో, నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో అసలు ఒక్క చిట్ట చీడ పురుగు కూడా లేని సమయంలో ఒక ముఠా అయితే అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా అయితే అమ్మాయి కూడా ఒక హిజ్రాతో చెప్పినట్టుగా కూడా మనం ఇప్పటికే విన్నాము. అంటే నాయుడు హోటల్ యాజమాని మరియు ఆ హిజ్రా కలిసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఉటావుటిన ఇక్కడికి చేరుకొని ఆ అమ్మాయిని ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు సమగ్ర విచారణ జరిపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అంటే తను ఇంట్లోనే ఉంది, తల్లిదండ్రులు చెప్పిన మాట చూస్తే తను ఇంట్లోనే ఉంది అప్పటి వరకు. అంటే అన్నం తినే టైం అయింది, చేతులు కడుకొచ్చుకుంటా అని బయటికి వెళ్ళింది. ఎంతైనా ఆ అమ్మాయి జాడ దొరకట్లేదు అని చెప్పేసి ఇంటి చుట్టుపక్కన అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు వెతుకుతున్న వేళ హిజ్రా ఫోన్ చేయడంతో ఆ తల్లిదండ్రులు ఇక్కడికి రావడం అయితే జరిగిందని అయితే హిజ్రా కూడా చెప్తుంది. మరి దీనికి సంబంధించి పోలీసులు విచారణలో ఎలా ముందుకు వెళ్తారు అనే దాన్ని అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది.